పంచాయతీ ఎన్నికల్లో సంక్షేమమే కలిసి వచ్చింది వైసీపీకి 90% సంక్షేమం వల్లే ఆ విజయం వచ్చింది అనేది. కానీ ఇక్కడ కూడా అదే సంక్షేమం కలిసి వస్తుందా వైఎస్ఆర్సీపీకి, వేరే అడ్డంకులు ఏమైనా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా? సాధారణంగా ఇక్కడ సంక్షేమం అనేది ఒక ఆస్పెక్ట్. అంటే పట్టణాల్లో కూడా చూస్తారా సంక్షేమం? సంక్షేమం ఎందుకు చూడరు? ఎవరైనా కాకపోతే సంక్షేమంతో పాటు డబ్బులు కూడా ఎందుకు ఇచ్చారు? సాధారణంగా ఉట్టి సంక్షేమమే ఓట్లు వేసేటప్పుడు పైసా డబ్బులు ఇవ్వకూడదుగా. సంక్షేమంతో పాటు వీళ్ళు 1500, 1000, 2000 కూడా ఇచ్చుకొచ్చారు. కాబట్టి ఉట్టి సంక్షేమం ఒకటే వర్కౌట్ కాదు. అది ఒక ఆస్పెక్టు. రెండవది ఏంటంటే ఈ పట్టణాలలో అభివృద్ధి గురించిన కాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది, మౌలిక వస్తువుల కాంక్ష కూడా ఎక్కువ ఉంటుంది. అవి రెండు ఇక్కడ ఇంపాక్ట్ ఉంటాయి. అందుకనే మీకు చూడండి, పట్టణాల్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్లో మరీ దారుణంగా తగ్గింది. బెజవాడలో 50-54%, గుంటూరు, బెజవాడ, ఏలూరు, కర్నూలు 50 లెక్కేసుకోవాలి సగటు. అంత దారుణంగా తగ్గిందంటే అర్థం ఏంటి? నిరాసక్తత. ఏది ఎవడికి ఇప్పుడు ఎవడేసినా మనకేమవుతుంది? అసంతృప్తి. సాధారణంగా పట్టణాల్లో తక్కువగానే ఉంటారు ఓటింగ్ ఇంపాక్ట్, ఎందుకంటే ఈ అందులో ఆంధ్రాలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో చేస్తున్నారు, కర్ణాటకలోనో హైదరాబాద్లోనో అట్లాగ ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చి ఒకటి ఇలా ఒకటి అట్లాంటి వాళ్ళే 20-30% ఉంటారు పట్టణాల్లోనూ నగరాల్లో. తర్వాత అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ లోకల్ పోల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల మీద నమ్మకం కోల్పోయారు వాళ్ళు. ఇంకోటి స్థానిక ఎన్నికలు ఏముందిలే అనేటువంటి నిరాసక్తత కూడా ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి పట్టణాల్లో ఈ సదుపాయాలు లేకపోవడం వల్ల విరక్తి. నాలుగోది వచ్చేటప్పటికి ఏం ఎవడు గెలిస్తే మనకేం ఉరుగుతుందిలే అనేది, ఇవి కనబడుతుంది. అందుకని ఇక్కడ పట్టణ ప్రాంత ఓటర్ నాడు అనేటువంటిది భవిష్యత్తును తేల్చుద్ది. పల్లె ప్రాంత ఓటర్ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్, పట్టణ ప్రాంత ఓటర్ అనేటువంటి వాళ్ళే గెలుపోటములని నిర్దేశించేది. ఓ లెక్కంగా చెప్పాలంటే మైనారిటీ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఎట్లాగో ఇది ఒక ఓట్ బ్యాంక్. ఇది డివైడ్ అయ్యిందా ఎవరికి అనే దాని మీద తేలుతుంది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ మాత్రం ఫ్యూచర్ పాలిటిక్స్ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. అంటే ఇక్కడ నిరుద్యోగం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన ఈ మూడింటి మీదే మున్సిపల్ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అనేది, ఆ విషయంలో గవర్నమెంట్ 21 నెలల్లో సక్సెస్ అయిందా లేదంటే? ఏముండవు. నిరుద్యోగం అయ్యి ఒక అసంతృప్తి ఉంటుంది అంతే. సాధారణంగా ఏ స్థానిక ఎన్నికలు లోకల్ కార్పొరేటర్ సిచ్యుయేషన్ ఉంటుంది, లోకల్ అభ్యర్థి, ఇంకోటి లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేతో అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఉండే ర్యాపు, మౌలిక సదుపాయాలు ఉంటుంది. లోకల్గా రోడ్డు వేయలేదు, డ్రైనేజ్ పట్టించుకోలేదు, కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, ఇట్లాంటివి ఉంటాయి. స్థానిక సమస్యలు ప్రధానంగా ఉంటాయి. రెండవది పార్టీ అధినేతల మీద ఫీలింగ్స్. జగన్ అభిమానులు జగన్కి, బాబు అభిమానులు బాబుకి, పవన్ అభిమానులు పవన్కి, అవి కూడా ఇంపాక్ట్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కసారిగా చేంజింగ్ కాదు, కానీ ఫ్యూచర్ పాలిటిక్స్కి ఇది ఒక నిదర్శనం అవుతుంది. భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంటాయి ఇవన్నీ.